ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गा भवानी नमो नमः ముందుగా యూట్యూబ్ మాక్షులకు శుభాకాంక్షలు ముందుగా ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ 2022 జనవరి మాసం యొక్క ఈ కర్కాటక రాశి 2022లో శుభప్రదంగా ఉండబోతుంది విద్యా సంస్థల వారికి ఆర్థికాన్ని స్థిరంగా పడతారు సినీ రంగానికి కలిసి వచ్చే ప్రాయంగా ఉంది అలాగే ఫైనాన్స్ చేసే వ్యక్తులకు ఆర్థికంగాను కలిసి వస్తుంది చిరు వ్యాపారస్తులకు కొంచెం కష్టముగా ఉంది ఫైనాన్స్ చేసి వ్యాపారములు ఫైనాన్స్ చేసి నష్టశీకుల అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారంలో చేసే ముందు ఫైనాన్స్ చేసే ముందు కొంచెం ఆలోచించండి కర్కాటక రాశి జనవరి 10వ తారీఖు నుంచి విద్యార్థులకు మంచి అవకాశం జాబ్స్ వస్తాయి నిరుద్యోగులకు వ్యాపార జాబ్లు గడించి స్థిరపడతారు ప్రైవేట్ రంగంలో చేస్తున్న వారికి ప్రైవేట్ సంస్థలో చేస్తున్న వారికి శుభప్రదం అలాగే గవర్నమెంట్ సంస్థలో చేసేవారికి కొంత నష్టశీకుతో పాటు ఆర్థికంగాను కొంత ఇబ్బంది పడతారు స్నేహంలో విభేదాలు కొన్ని కలిసి వస్తాయి ప్రయాణాలు ఆటంకాలు కలుగుతుంటాయి ప్రమాదాలు కలుగుతుంటాయి కర్కాటక రాశి వారికి ఈ నెలలో కొంచెం ప్రయాణం తగ్గించుకోండి దైవ దర్శనాలు ఎక్కువ అవుతాయి బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా శుభప్రదంగా కొన్ని శుభకార్యాలకు నడుస్తూ మంచి బంధుమిత్రులతో అలవాటై మంచి స్నేహాన్ని కల్పించుకునే అవకాశం ఎక్కువ ఉంది నూతన వ్యాపారాలు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి నూతన గృహప్రవేశాలు నూతన గృహ కట్టడానికి మార్గదర్శంగా అవకాశం ఎక్కువగా ఉంది రుణం ఫైనాన్స్ చేసి ఇదివరకు రుణం ఇచ్చి మన అప్పు మనకి ఇక కొంతమంది ఇబ్బంది పడుతున్న వారు ఈ నెలలో మనకు వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలలో పరిపూర్ణంగా ఆరోగ్యంతో పాటు తన తలచినది తన కోరుకున్నది ప్రశాంతంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా పరిపూర్ణంగాను సంపూర్ణంగా ఆయు ఆరోగ్యాలతో తలచినేవన్నీ అంటే మనసులో ననుసు తలచినేవన్నీ శుభప్రదంగా జరగబోతుంది అలాగే దుర్గామాతను ఆరాధన చేసి స్త్రీలైతే ఈ కర్కాటక రాశి దుర్గామాతని అమ్మవారిని ఆరాధన చేస్తే మీ యొక్క కుటుంబ సమస్యలు పూర్తిగా వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండి మీరు తలచిన కార్యక్రమం మీ యొక్క పుత్ర సంతాన విషయంలో కానీ భర్త భార్యల విషయంలో కానీ పిల్లల యొక్క వివాహ విషయంలో కానీ సకలం సమకూరి మీకు లోగడ నష్టశీకులు ఉన్నటువంటి వాటిని కూడా ఈ నెలలో మళ్ళా శుభప్రదంగా మీరు కోరుకున్నట్టుగా మీరు తలచినట్టుగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దైవారాధన చేయండి మీ యొక్క ధర్మ సందేహాలు మీ యొక్క సమస్యలు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ప్రజల ద్వారా ఏదైనా సమస్యలు పడుతున్నా కూడా మా యొక్క దుర్గా భవాని జ్యోతిష్యానికి విచ్చేసి మీరు ఏదైనా దూర ప్రాంతంలో ఉన్న ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకొని శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ శ్రీ దుర్గా భవాని జ్యోతిష్యం ద్వారా అందరికీ శుభం జరగాలని శుభంభూయామి.